పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రఘురామరెడ్డి గారి ఫ్యామిలీ జమీందారు ఫ్యామిలీ అయినా చాలా పేదలకు చాలా సహాయం చేసినటువంటి సందర్భం. వారి తండ్రి గారు సురేందర్ రెడ్డి గారు 4 సార్లు పార్లమెంటు మెంబర్గా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు మన జిల్లా వాసే. కనుక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ఈ భారతదేశానికి అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. ఇండియా కూటమి ఏర్పడి సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు అన్నీ కలిసి కూడా పనిచేస్తాయి. మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు వ్యతిరేకించి మన కాంగ్రెస్ పట్టం కట్టారు హామీలు ఇచ్చి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు అయింది మోడీ. మోడీ గారు మాటలు చెప్తున్నారు కానీ పని కావట్లేదు. ఆదానేలకి అంబేనేలకి దోషి పెట్టడం, కార్పొరేట్ సెక్టర్ చేయటం, మరి వీళ్ళ ఆదివాసీలు కానీ మామూలుగా బీసీలు కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ విఫలమైనటువంటి పార్టీ బీజేపీ. అదేవిధంగా గ్యాస్ ధరలు, అదేవిధంగా పెట్రోలు డీజిల్ ధరలు పెంచినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. రాముణ్ణి రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. రాముడు మనందరికీ దేవుడే. ఒక బీజేపీ వాళ్ళకే దేవుడు కాదు, రాముడు అందరికీ దేవుడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలా, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఇంకా ముఖ్య విషయం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు పెట్టారో 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు జరుగుతాయి. ముఖ్యంగా మైళ్ళు, మీరు బస్సులో ఎక్కితే టికెట్ డబ్బులు తీసుకుంటున్నారా? మీకు మైళ్ళకి రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులు ఉచితం. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అవునా? పెట్టారా మీకు అంతా యూనిట్ ఫ్రీ? అట్లానే ఆరోగ్యశ్రీ పెడతారు, ముందు ముందు రేషన్ కార్డు లేని రేషన్ ఇస్తారు, 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, 5 లక్షలు మీకు స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇల్లు కట్టించడం జరుగుద్ది. స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో మీ అందరికి కూడా ఇల్లు కట్టించడం జరుగుద్ది. ఈ పార్లమెంటు ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా 6 గ్యారెంటీలు మిగతాయి కూడా అమలు జరుగుద్ది. మరి అదేవిధంగా గ్యాసు మీకు 500కి వస్తుంది. ఏమన్నా రాకపోయినా ముందు అన్ని లిస్టు తీసుకొని ఇచ్చేద్దాం. ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులతో మీరు అనుసంధానంగా ఉండి ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో, ఏ సమస్య అయినా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అవన్నీ కూడా తీసుకొస్తే ఎండిఓకి ఎంఆర్ఓకి మాట్లాడి పరిష్కారం చేస్తాం. భూ సమస్యలు ఉన్నా సరే మీరందరూ ఎస్పీ సంబంధించిన పోడు భూములకు సంబంధించిన ఇంకా ఎవరికైనా పోడు భూములకు పట్టాలు రాకపోతే ఆ లిస్టు కూడా తయారు చేయండి. అవన్నీ కూడా మన ముఖ్యంగా మన జిల్లా అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా మారుమూల గ్రామాలు ఉన్నటువంటి మీకు ఏ నీటి సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ పోడు భూములకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకొని ప్రజాపాలన ముందుకు తీసుకపోద్ది. కనుక దానికి మద్దతుగా ఇంకా మీకు ఎక్కువ ఫలితాలు, ఎక్కువగా మీకు అభివృద్ధి జరగాలంటే పార్లమెంటు అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్.